ఫ్రెండ్స్ అందరికీ ఎయిర్టెల్లో నెట్ ప్రాబ్లం అయితే వస్తుంది అలాగే మనం చూసుకుంటే ముందు జియోలో కూడా నెట్ని ఎలా పెంచుకోవాలన్న చెప్పాను అలాగే ఏంటంటే ఎయిర్టెల్లో కూడా ఒక చిన్న ట్రిక్స్ చదువుతాను వీటిని యూస్ చేసుకొని ఏంటంటే మనం కొంచెం వరకు మన ఎయిర్టెల్ నెట్ స్పిన్ అనేది పెంచుకోవచ్చు మనం చూస్తుంటే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఎయిర్టెల్లో అసలు ఆ నెట్ అనేది ఫాస్ట్గా రావట్లేదు సో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే మీకు ఈ వీడియో కింద ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి అలాగే ఆ పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని కూడా ట్యాప్ చేయండి వల్ల ఏంటంటే ఇలాంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఇది మీరు చేస్తేనే మీకు ఈ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ దీనికోసం ఏం లేదు మీ సెట్టింగ్స్ లోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ ఉంది కదా దీంట్లోకి వచ్చేయండి వచ్చిన తర్వాత ఇక్కడ సెల్యులర్ నెట్వర్క్స్ కానీ మొబైల్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ కానీ మీకు ఒకటి ఉంటుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని ఉంది కదా దీని మీద ఫోర్ జీ ఉండేలాగా చూసుకోండి మీరు ఓకేనా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి యాక్సెస్ పాయింట్ నేమ్స్ కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎయిర్టెల్ జీపీఆర్ఎస్ అని మీకు కనిపించే దాంట్లోకి వచ్చేయండి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీకు సర్వర్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది ఓకేనా దీని దగ్గర డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లైవ్ డాట్ ఎయిర్టెల్ వరల్డ్ డాట్ కామ్ అని చెప్పి ఇవ్వండి ఓకేనా దీన్ని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన సర్వర్ డైరెక్ట్గా కొంచెం స్పీడ్ అవ్వటానికి ఛాన్స్ ఉంది సో దానివల్ల ఏంటంటే మనకు కొంచెం నెట్ అనేది ఎక్కువ స్పీడ్తో రావటానికి ఉంది సో చాలామంది మిగతా వాళ్ళు ఏంటంటే ఏ పిచ్చి పిచ్చి అన్నీ చదువుతున్నారు సో అవన్నీ మనకు అవసరం లేదు ఏపీఎన్ ప్రోటోకాల్ టైప్స్ కనిపిస్తున్నాయి కదా మనకి ఇక్కడ ఐపీవి ఫోర్ బై సిక్స్ ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పుడు బేరర్ దగ్గర ఎల్టీఈని సెలెక్ట్ చేసుకొని ఉండండి ఓకేనా ఓకే ప్రెస్ చేయండి చాలు ఫ్రెండ్స్ ఇది చేసిన తర్వాత ఒకసారి మీ నెట్ని చెక్ చేసి చూసుకోండి మ్యాక్సిమం స్పీడ్ వస్తుంది అలా రాకపోతే ఒకవేళ ఏపీఎన్ ప్రోటోకాల్ దగ్గర ఐపీ విఫ్యోని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఈ రెండింటి వల్ల మాత్రమే మన సెట్టింగ్ అనేది చాలా స్పీడ్గా రావడానికి ఛాన్స్ ఉంది ఓకేనా చేసుకొని జస్ట్ దీన్ని ఏం లేదు ఇక్కడ సేవ్ కొట్టేసేయండి సేవ్ కొట్టేస్తే ఇది సేవ్ అయిపోతుంది అండ్ మీ ఎయిర్టెల్ నెట్ అనేది స్పీడ్గా రావటం మీరు చూడొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ